హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒంగోలులో ఉండే పెట్ షాప్ గురించి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చింతలపూడి వెంకటేశ్వర్లు అక్వేరియమ్స్ అనమాట షాప్ నేము. అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే ఇది వచ్చేసి న్యూ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఒంగోలులో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ తెలిసే ఉంటుంది షాపు. ఇక్కడ అన్ని రకాల పెట్స్ అనేవి మనకి రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయన్నమాట. అలాగే మనకేమన్నా డాగ్స్ మంచి బ్రీడ్స్ కావాలంటే వాళ్ళు తెప్పిస్తారండి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ర్యాబిట్స్, కాక్టైల్ బర్డ్స్, బడ్గీస్ అవన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మా దగ్గర బర్డ్స్ ఉన్నాయి కదండి, బడ్గీస్, అలాగే ఫిషెస్ ఉన్నాయి కదా అక్వేరియం, అవన్నీ మీరు ఎక్కడ తీసుకున్నారు అనేది మాకు కామెంట్స్ రూపంలో చాలామంది అడిగారనమాట. సో మేమైతే ఇక్కడే తీసుకున్నామండి. మా ఇంట్లో పెట్స్ ఉన్నాయండి చాలా, బడ్గీస్ అండ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో బడ్గీస్ అయితే మేము ఇక్కడే తీసుకున్నాము, చాలా ఇయర్స్ అయింది తీసుకొని. అలాగే వాటికి కావాల్సిన ఫుడ్, కొర్రలు, అలాగే బడ్గీస్ కేజ్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి. కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటాయి. అలాగే బడ్గీస్ వచ్చేసి ఇవేనన్నమాట. సో వీటిలో టోటల్గా 4 బర్డ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో వీటికి కావాల్సిన కొర్రలు, ఫుడ్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అలాగే కేజెస్ కూడా దొరుకుతాయి. సో మనకి సైజు ప్రకారం కాస్ట్ అనేది ఉంటుంది. బడ్గీసే కాకుండా వీళ్ళ దగ్గర కాక్టైల్ బర్డ్స్, అలాగే పావురాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇందాక ర్యాబిట్స్ చూపించాను కదా, ఇవి వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ ర్యాబిట్స్ అండి, వైట్ ర్యాబిట్. ఇది చూసారు కదా చాలా క్యూట్గా ఉంది. వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయన్నమాట ఇక్కడ. సో ర్యాబిట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఒంగోలులో. సో ఇవి చూసారు కదండి పావురాలు, ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి. సో మనకేమన్నా బర్డ్స్ కావాలన్నా కూడా వాళ్ళు తెప్పిస్తారండి, లైక్ కాక్టైల్ బర్డ్స్, బడ్గీస్, ఈ విధంగా పావురాళ్ళు ఇవి కూడా తెప్పిస్తారు. సో ఇక్కడ చూసారు కదా క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ ఉన్నాయి కదా. నాకు ర్యాబిట్స్ అంటే చాలా ఇష్టం అండి పెంచుకోవాలని. కాకపోతే మా ఇంట్లో డాగ్ ఉంది చిట్టి, సో అది వీటిని చంపేస్తాయనే భయం అనమాట నాకు, అందుకే మేము పెంచుకోవట్లేదు. సో బర్డ్స్ అయితే ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, డాగ్ ఉంది, ర్యాబిట్స్ అయితే ప్రస్తుతానికి లేవండి. సో నాకైతే ఇవి పెంచుకోవాలని చాలా కోరిక ఉండిద్దనమాట. మెయిన్గా ఈ వైట్ ర్యాబిట్స్ చూసారా, బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా. ఇవి ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా అల్లరి చేస్తూ బాగుంటాయండి. ర్యాబిట్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయండి, మీకు బాగా నచ్చేస్తాయి ఈ ర్యాబిట్స్. సో చూసారు కదా వైట్ ర్యాబిట్స్తో పాటు మనకి బిస్కెట్ కలర్, బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ ర్యాబిట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబులేనండి. ఇప్పుడు వచ్చేసి కాక్టైల్ బర్డ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఇవి బాగా పెంచుకుంటున్నారండి ఇంట్లో. ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట, ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు. సో మా దగ్గర బడ్గీస్ ఉన్నాయి, ఇవైతే కాక్టైల్ బర్డ్స్. సో ఫిషెస్ అయితే మీకు తెలిసిందే కదా, అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మేము కొన్ని ఫిషెస్ తీసుకున్నాము. అలాగే మా అక్వేరియంలో ఎక్కువగా షార్క్స్ అవి ఉంటాయండి. ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు, తెలిసిన అన్న వాళ్ళు. అన్ని రకాల ఫిషెస్ అనేవి అక్కడ రీజనబుల్ రేట్స్లో ఉంటాయండి ఒంగోలులో. అన్ని రకాలైన అక్వేరియం ట్యాంక్స్, అక్వేరియం బౌల్స్, అక్వేరియం లోపల వేసే స్టోన్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఈ విధంగా లిక్విడ్, ఫిష్ ఫుడ్ అవన్నీ ఈజీగా దొరుకుతాయండి, చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయన్నమాట. అలాగే మనకి ఫైటర్ ఫిషెస్ అవి కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర. సో మనకి టార్టాయిస్ కావాలన్నా అవి కూడా తెచ్చిస్తారనమాట వాళ్ళు. సో మా ఇంట్లో ఉన్న అక్వేరియం అయితే ఇదే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేనండి 4 బడ్గీస్ మా దగ్గర ఉన్నాయి. ఇవి మేము చాలా ఇయర్స్ నుంచి పెంచుతున్నాం అన్నమాట. వీటికి వేసే ఫుడ్ కూడా అక్కడ మనకి దొరుకుతుందండి, కొర్రలు అంటాం కదా అవి. ఇక్కడ పెట్టిన పాట్స్ లాంటివి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఈ కేజ్ కూడా మేము వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. సో టోటల్గా 4 బడ్జీస్ ఉన్నాయండి. సో వీటికి ఏమేమి ఫుడ్ వేయాలనేది కూడా అక్కడ వాళ్ళు చెప్తారనమాట మనకి నీట్గా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి, ఒంగోలులో ఉండే పెట్ షాప్ అనమాట. నేమ్ వచ్చేసి చింతలపూడి వెంకటేశ్వర్లు అక్వేరియమ్స్. సో దీని అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.